Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు జై కొట్టిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ ర్యాలీతో హల్చల్. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ రాజకీయాలు మాత్రం ఆయన వదలడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత పార్టీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలనే డిమాండ్ వినిపించింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేతలు సైతం చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా తప్పుకొని జూనియర్ ఎన్టీఆర్ కు పార్టీ బాధ్యతలు ఇవ్వాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు మాత్రం పార్టీకి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ అని తేల్చేశారు. అయినప్పటికీ ఎక్కడో ఒకచోట టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంది. ఇటీవల టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీకి అభిమానులు పాలాభిషేకం చేయడం సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లాలో సైతం టీడీపీ ర్యాలీలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలకు అభిమానులు పాలాభిషేకం చేశారు. అభిమానులు అక్కడతో ఆగకుండా టీడీపీ నేతల ముందే జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. ఇక గురువాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు భారీగా హాజరయ్యారు. కొడాలి నానికి మద్దతుగా ఎన్టీఆర్ అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అభిమానులు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఫోటోలతో కూడిన జెండాలతో కొడాలి నాని నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా సీఎం జగన్ సభలో కూడా ఎన్టీఆర్ అభిమానులు హల్చల్ చేశారు. కర్నూలు బహిరంగ సభలో పాల్గొన్న జగన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ బహిరంగ సభలో ఎన్టీఆర్ అభిమానులు ఆయన ఫోటో ఉన్న జెండాలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభాస్ అభిమానులు సైతం సీఎం సభలో సందడి చేశారు. జగన్ ప్రభాస్ ఫోటోలతో కూడిన జెండాలతో సభకు వచ్చి వైసీపీకి మద్దతుగా నిలిచారు. మెజారిటీ ఎన్టీఆర్ అభిమానులు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. 2009 ఎన్నికల సమయంలో తన తాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు. కాకపోతే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోవడం, ఆ తర్వాత టీడీపీలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలతో ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీనికి తోడు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ స్పందించకపోవడంతో ఆయనపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో అప్పటి నుంచి ఆయన కెరీర్ మీదనే దృష్టి సారించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరడాల శివ దర్శకత్వంలో దేవరా అనే సినిమాలో నటిస్తున్నారు.